行将，别行将，留那哪，白的给他，行将。అరే అరే, ఏంటిది? ఎవరబ్బా ఈ రాత్రి పూట ఎవరు పిలుస్తున్నారు నన్ను? మంచి నిద్రలో ఉన్నప్పుడు ఎవరబ్బా? చిరాగ్గా, ఇళ్ళకి పని ఉండదు, ఏ టైం అప్పుడు పడితే ఆ టైం అప్పుడు వచ్చేస్తారు అంతే. అరే ఏంటిది బయటనేంటి? అరే చూడ్డానికి ఏదో ఒక్క నిమిషం అంతగిడి బాబుని లేపితే బెటరా? వద్దొద్దురండి, అంతగిడి బాబు వచ్చేసి చాలా అంటే చాలా లేటుగా పడుకున్నాడు, పాపం నిద్ర వేసి చేయకూడదు. ఓకే, బయటను వచ్చేసరికి ఎవరూ లేరు, పిలవడం అయితే పిలిచారు. అరే ఒక్క నిమిషం, ఎదురుగా ఏదో మూట ఉందేంటి? ఓరే దేవుడా చూడ్డానికి, అరే నాకు తెలిసినంత వరకు డబ్బుల మూటలా ఉందబ్బా. వామ్మో, ఏంటబ్బా డబ్బుల మూట ఎవరు పెట్టారు ఇంటి ముందు? కొంపదీసి ఎవరైనా దొంగ వచ్చాడే ఏంటి? మన ఇంటి దగ్గర ఎవరైనా తీసుకెళ్ళిపోతుంటే పారేశారు ఇక్కడ. వామ్మో, ఒకటి ఇక్కడ కూడా ఇంకోటి ఉంది. అంటే మన ఇంటి దగ్గరది అయితే అస్సలు కాదు, ఇంటి దగ్గర వచ్చేసరికి ఇటువంటి మూటలు కూడా లేదు, ఉంటే ఒకటో రెండు ఉండాలి. కానీ ఏంటబ్బా ఇక్కడ కూడా ఇంకోటి ఉంది. ఓరి దేవుడా, ఏంటబ్బా మా ఇంటి ముందు ఇన్ని మనీ బ్యాగ్స్ ఉన్నాయి? వామ్మో, ఒకటి కాదు రెండు కాదు, మొత్తం నాలుగైదు చూశాను. అరే ఇక్కడ కూడా ఉంది ఆరు. అంటే ఎదురుగా చాలా అంటే చాలా ఉన్నాయనుకుంటా, ఇక్కడ ఒకటి ఏడు. వామ్మో ఎనిమిది, మొత్తం ఎనిమిది మనీ బ్యాగ్స్ అయితే ఉన్నాయబ్బా. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయనిపిస్తుంది నాకైతే. వామ్మో ఇక్కడ కూడా ఉంది తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు. వామ్మో ఎవరు పెట్టారబ్బా ఈ విధంగా? ఎవరు పెట్టారో నాకైతే అర్థం కావట్లేదు, ఏమైనా ట్రాపా ఏంటి? లేదులేండి, ఆ విధంగా అయ్యే సమస్య లేదు. ఎందుకంటే మా ఇంటి ముందు వచ్చేసరికి చాలా అంటే చాలా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరు ఆ విధంగా పెట్టడానికి డేర్ చేయరు. ఒకవేళ పెట్టినా కూడా అవెంజర్సే పెట్టుంటారు. ఒకవేళ ఇప్పుడు కనుక ఈ విధంగా ఎవరు చేశారో మనకు తెలియకపోతే మనం వెళ్ళి సీసీ కెమెరాలు చూడొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అరే వామ్మో ఇంకా పెడుతూనే ఉన్నారబ్బా, ఎవరు పెట్టారో అర్థం కావట్లేదు. అలా వెళ్తున్నా వస్తూనే ఉన్నాయి. వామ్మో చాలా అంటే చాలా మనీ బ్యాగ్స్ అయితే ఉన్నాయబ్బా, కానీ ఇందులో డబ్బులు ఉన్నాయో లేదో మనమైతే చూడాలి. ఓకే, ముందుగా ఎక్కడ వరకు ఉన్నాయో మనమైతే చూసి ఆ తర్వాత అంతగిడి బాబు దగ్గరికి వెళ్ళి అంతగిడి బాబుకి అయితే చెప్దాం. ఇప్పుడు అర్జెంటుగా ఎలాగైనా లేపేయడమే, ఎందుకంటే అంతగిడి బాబుని ఖచ్చితంగా లేపాల్సిందే. ఇన్ని డబ్బులు మనమైతే వదులుకోకూడదు కదా, అందుకని చెప్పేసి దగ్గర దగ్గర ఒక 15 బ్యాగ్స్ అయితే ఉన్నాయనుకుంటా. ఓకే, ఇక్కడితో మరి లేవనుకుంటా, నాకు తెలిసినంత వరకు ఇక్కడితో సమాప్తం అనుకుంటా. అరే ఈ టైంలో ఏంటబ్బా కుందేలు? అయ్యో పాపం పడుకున్న దాన్ని నేను లేపేసాను అనుకుంటా. ఏంటిరా చించాన్, ఇక మనీ బ్యాగ్ సరిపోయాయా, లేకపోతే ఇంకా కావాలా? ఓరి నాయనో, ఏంటి సౌండు, ఇంతవరకు బాగానే ఉంది కదా. వామ్మో ఇప్పటికిప్పుడు ఎవరు అరుస్తున్నారబ్బా? వామ్మో కొంపదీసి దయ్యమా ఏంటి? కొంపదీసి దయ్యమే ఈ విధంగా ట్రాప్ చేసిందా? వామ్మో అర్జెంట్గా ఇంట్లోకి వెళ్ళిపోవాలి, ఇంట్లోకి వెళ్ళిపోయి అంతగిడి బాబుకి చెప్పాలి. ఎవరూ కనిపించకుండా వాయిస్ రావడం ఏంటి, నాకైతే అర్థం కావట్లేదు. వామ్మో ఏంటి ఎదురుగా? దొరికేశావురా సింఛాన్, దొరికేశావ్, నిన్ను వెళ్ళనివ్వను, నిన్ను వెళ్ళనివ్వనురా లోపలికి. వామ్మో ఏంటబ్బా ఇది, ఓరి దేవుడు వెళ్ళిపోవాలి అర్జెంటుగా. ఎక్కడికి వెళ్తావురా, నువ్వు ఎక్కడికి వెళ్దామన్నా, నిన్ను వెళ్ళనివ్వను. వామ్మో ఇదేంటబ్బా ఇలా తగులుకుంది? ఓరి నాయనో లోపలికి వెళ్దామన్నా కూడా ఎక్కడ పడితే అక్కడ వచ్చేసింది, ఇది పెద్ద దయ్యంలా ఉందబ్బా. ఏంటో నాకు, వామ్మో ఇక్కడ కూడా వచ్చేసింది. అరే నీకేం కావాలి, నన్నెందుకు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నావు నాకు అర్థం కాగలుగుతున్నాను. నిన్నెప్పుడు ఇప్పటికి వచ్చి ఒక్కసారి కూడా చూడలేదు, నన్నెందుకు ఇలా భయపెడుతున్నావు? నేను చిన్న పిల్లోడిని, దయ్యాలంటే నాకు చాలా అంటే చాలా భయం. ప్లీజ్ నా దగ్గర నుంచి వెళ్ళిపో. ఏంటిరా చోకులు వేస్తున్నావా, నువ్వు చెప్పిన వెంటనే వెళ్ళిపోవడానికి నేను అల్లాటప్ప దయ్యాన్ని కాదు, నేను కమలానిరా, నేను నిన్ను తీసుకు వెళ్ళడానికే వచ్చాను. ఏంటి నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చావా? ప్లీజ్ నువ్వు జోక్ వేస్తావని చెప్పు, నువ్వేదో సరదాగా ఏదో మ్యాజిక్ చేస్తున్నావు అని చెప్పు. నువ్వు చూడడానికైతే ఆ విధంగా లేవు, దయ్యంలా అయితే నాకు అస్సలు అనిపించట్లేదు. చాలా అంటే చాలా అందంగా ఉన్న దయ్యంలా అనిపిస్తున్నావు. ప్లీజ్ సారీ సారీ సారీ, నువ్వు దయ్యాన్ని కాదు, చాలా అంటే చాలా అందమైన అమ్మాయిలా కనిపిస్తున్నావు అంతే. నువ్వైతే దయ్యం కాదు, నువ్వేదో మ్యాజిక్ చేస్తున్నావు అంతే. ఏంటిరా నన్ను చూడడానికి దయ్యం కాదంటున్నావు, అయితే నీకు ఇది చూపించాల్సిందే. నిన్ను తీసుకు వెళ్ళిపోతా ఇప్పుడు, అయిపోయావు రాసించాడ్, అయిపోయావు. మొత్తానికి నేను వేసిన ప్లాను చాలా బాగా వర్కౌట్ అయింది,
నిన్ను నాతో పాటు తీసుకొని మీ వాళ్ళందరితో ఒక మంచి ఆట ఆడుకుంటా. ప్లీజ్ ప్లీజ్, ఎక్కడ తీసుకెళ్తున్నావు నన్ను? ప్లీజ్ నన్ను వదిలే. అంతకడు బాబు, అంతకడు బాబు, ప్లీజ్ ప్లీజ్ వదిలే. నువ్వు ఎంత మాట్లాడినా వాళ్ళకి వినపడదు. నీ నోరు మోయించేసా? ఇప్పుడు వస్తాడు చూడు మీ అంతకుడు బాబు. అంతవరకు ఇక్కడే ఉంటా. దోమలు దారుణంగా కరుస్తున్నాయి. చా, ఏంటి కరెంటోడు ఈ విధంగా తీస్తాడు? ఎప్పుడు తీయంది. అరే సించాన్ గడు ఎక్కడా? ఇడేంటిడు, స్విమ్మింగ్ పూల్లో ఏమైనా స్నానం చేస్తున్నాడా కరెంట్ తీసేయడం వల్ల? వామ్మో, ఈ కరెంటోడు ఇప్పటికొచ్చి ఈ విధంగా తీయలేదు. ఇదే ఫస్ట్ టైం తీయడం. ఏంటబ్బా, ఎక్కడికి లోపలికి వెళ్దామన్నా కూడా చాలా అంటే చాలా చీకటిగా ఉంది. నా దగ్గర టార్చ్ లైట్ కూడా లేదే ఇప్పుడు వెళ్దామన్నా కూడా. సరే లోపలికి వెళ్ళి చూద్దాం ఈ సించాన్ గడు ఎక్కడున్నాడే ఏంటి అని చెప్పేసి. సించాన్, సించాన్ ఎక్కడున్నావురా? రే సించాన్, నిన్నే ఎక్కడున్నావు? అబ్బా ఎక్కడున్నాడో అర్థం కావట్లేదే. రే సించాన్, నీకే వినపడుతుందా? చీకటి చీకటిలోని ఎక్కడికి వెళ్ళిపోతాడు ఏంటో? నా దగ్గరే బెడ్ మీద పడుకున్నాడని చెప్పేసి నేను కిందన పడుకుంటే వీడు వచ్చేసి మళ్ళీ పైకి వచ్చాడు అనుకుంటా. రే సించాన్, సించాన్ ఎక్కడున్నావురా? అరే ఇక్కడ వచ్చేసి మంటలైతే చాలంటే చాలా దారుణంగా వెలుగుతూనే ఉన్నాయి అబ్బా. నేనైతే ఆఫ్ చేయలేదు అనుకుంటా. సరే కానీ వీడొచ్చేసి ఎక్కడున్నాడు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. రే సించాన్, సించాన్ ఎక్కడున్నావురా? రే నీకే వినబడుతుందా? అబ్బా వీడికి ఎన్నిసార్లు పిలిచినా కూడా చెవులకి ఎక్కట్లేదు అనుకుంటా. రే సించాన్, ఆట పట్టించకరా ఈ టైంలో. అర్ధరాత్రి 12 ఎంత అయింది టైం వచ్చేసి, ఇప్పుడు ఈ టైంలో ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు చెప్పు. రే సించాన్, సించాన్. ఈ జాబ్ గాడు ఒకడు, అర్ధరాత్రి అయితే చాలు ఎటో ఒక్కసి వెళ్తూనే ఉంటాడు వీడు. వీడికి కాపలకని చెప్పేసి పెడితే ఈ విధంగా బయటికి తిరుక్కుంటూ ఉంటాడు. రే సించాన్, సించాన్ ఎక్కడున్నావురా నువ్వు? వినపడుతుందా? వచ్చావా అంతకుడా, నీకోసమే ఎదురు చూస్తున్నా. రా రా నా దగ్గరికి రా, మనం దాగుడు మూతలాడదాం. మీ సించాను నా దగ్గరే ఉన్నాడు. అరే ఎవరబ్బా మాట్లాడేది? వామ్మో ఇంత అర్ధరాత్రి అప్పుడు ఎవరబ్బా ఈ విధంగా మాట్లాడుతున్నారు? రే సించాన్, మిమిక్రీ ఏమైనా చేస్తున్నావా నువ్వు? ఎక్కడున్నావా చెప్పరా నాయన. ఈ రాత్రి పూటలు ఎందుకు ఈ విధంగా? నాకు చాలా అంటే చాలా భయంగా ఉంది, చెప్పరా సించాన్. ఒరే నీకు అర్థం కావట్లేదా? నేనేరా మీ సించాన్ని పట్టుకుంది మాట్లాడుతున్నాను కదా, వినబడట్లేదా? మీ సించాన్ గడు నా దగ్గరే ఉన్నాడు. కావాలంటే వాడి మాటలు ఒకసారి విను. బుడంకాయ్, ఒకసారి మీ వాడిని పిలుచుకోరా. అంతకడు బాబు, అంతకడు బాబు, ఈ కమలాదయం నన్ను నన్ను దాచేసింది. అంతకడు బాబు మీ దగ్గరికి కనబడినకుండా చేసేసింది, ఎక్కడో దాచేసింది. అంతకడు బాబు ప్లీజ్, అంతకడు బాబు కాపాడు నన్ను. ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఈ ప్లేస్ ఎలా ఉందంటే చాలా అంటే చాలా చీకటిగా ఉంది. అసలు ఏంటి కనబడట్లేదు, ఇది ఎక్కడ దాచిందో ఏంటో అర్థం కావట్లేదు. ప్లీజ్ అంతకడు బాబు రా, వచ్చి కాపాడు అంతకడు బాబు ప్లీజ్. ఏమిరా వినబడిందా? మీ సించాన్ గాడు నా దగ్గరే ఉన్నాడు. వాడు నీకు కావాలంటే నేను చెప్పిన విధంగా చెయ్యాలి. ఏంటి మా సించాన్ గారు నిజంగానే నీ దగ్గర ఉన్నాడా? అరే మా సించాన్ గారిని ఎందుకైనా తీసుకువెళ్ళిపోయావు నాకు అర్థం కాగలుగుతున్నాను. ప్లీజ్ వాడిని మాత్రం ఏం చేయకు, నువ్వేం చెప్తా చేస్తాను. ప్లీజ్ వాడిని మాత్రం ఏం చేయకు, నీకు దండం పడతా. అలా రా దారికి, మీ సించాన్ని ఏమీ చెయ్యను. వాడు సేఫ్ గానే ఉన్నాడు, కానీ నేను చెప్పిన విధంగా నువ్వు ఇప్పుడు చెయ్యాలి. ఏంటంటే మీ స్నేహితులు అవెంజర్స్ ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొచ్చి నాతో పాటు ఆడించి కాడించాలి. ఆడిస్తేనే నేనైతే మీ వాడిని వదులుతా, లేకపోతే వదిలే సమస్య లేదు. ఏంటి హైడెన్సీకా? హైడెన్ సిక్ ఆడితే నీకేమొస్తుంది నాకు అర్థం కాగలుగుతున్నాను. ఏంటబ్బా ఈ టైంలో నువ్వు జోకులు వేయకు, నీకు దండం పెడతాను. మా సించాన్ గారిని ఎలా అయినా నాకు ఇచ్చేయి, నీకు దండం పెడతాను. ఏదో ఒకటి చేసి నాకు ఇచ్చేయి ప్లీజ్. నీకు ఇంకేం కావాలని చేస్తాను, కానీ ఈ హైడెన్ సిక్ ఎందుకు నాకు అర్థం కాగలుగుతున్నాను చిన్న పిల్లల్లాగా? ఏంటి హైడెన్ సిక్ చిన్న పిల్లల్లాగా? సరే నీ ఇష్టం. నువ్వు ఇప్పుడు మీ వాళ్ళని తీసుకురాలేదంటే మీ సించాన్ గాడు నా చేతిలో అయిపోతాడు. నో
వద్దు ప్లీజ్, ఆ విధంగా మాత్రం అస్సలు చేయకు. నీకేం కావాలంటే అది చేస్తాను. నీకు మా అవెంజర్సే కదా కావాలి, నేను ఇప్పుడే తీసుకొస్తాను. వామ్మో ఏంటబ్బా, నాకు అర్థం కాక అడుగుతున్నాను, దయ్యం హైడెన్సీ కార్డు ఏంటి? వామ్మో ఇప్పుడుకు వచ్చి మేమే హైడెన్సీ కార్డు అనికి చాలంటే చాలా తంటాలు పడతాం, ఏదేదో అలా సరదాగా ఆడుతూ ఉంటాం. కానీ దయ్యానికి ఏం పనో నాకైతే అర్థం కావట్లేదు. సరే సరే, ఏదో ఒక విధంగా అవెంజర్స్ని అయితే ఒప్పించి తీసుకురావాలి. కానీ వీళ్ళు వచ్చేసరికి పడుకున్నారు లేకపోతే ఎక్కడున్నారు నాకైతే అర్థం కావట్లేదు. అదీ కాకుండా ఈ టైంలో వచ్చేసరికి కరెంట్ ఎలా పోయిందో చూడండి. నాకు తెలిసినంత వరకు ఈ కరెంట్ పోవడానికి గల కారణం ఈ కమల దయ్యమేనేమో. బాగానే అర్థం చేసుకున్నావు, కానీ వెళ్ళు, వెళ్ళి పోషగా మీ వాళ్ళని తీసుకురా, లేకపోతే మీ వాడు నా చేతుల్లో అయిపోతాడు. వామ్మో నువ్వు ఎక్కడున్నావు నాకైతే అర్థం కావట్లేదు. కానీ ప్లీజ్ మా సింఛన్ మాత్రం ఏం చేయకు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు వచ్చేసరికి దయ్యంతో మనం ఎన్ని పాటలు పడుతున్నామో మన సింఛన్ గారిని అయితే బంధించేసిందంట. అదీ కాకుండా చాలా అంటే చాలా డార్క్గా ఉందంట. అక్కడ ఎలా ఉందో కూడా మన సింఛన్ గారు అయితే చెప్తున్నాడు కదా, చాలా అంటే చాలా నల్లగా అయితే ఉందంట ఆ ప్రదేశంలో ఉన్నాడంట. మనకైతే మరి కనిపించట్లేదు. దేవుడి దేవుళ్ళ వాడిని అయితే ఏం చేయకుండా ఉంటే అదే చాలు, మనమైతే ఇంకా లేట్ చేయకుండా అవెంజర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అయితే తీసుకొద్దాం పదండి. ఓకే గాయస్, మొత్తానికి మనమైతే అవెంజర్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. వీళ్ళు వచ్చేసరికి లోపల ఉన్నారా బయట ఉన్నారా మనమైతే చూద్దాం, ఎందుకంటే కరెంట్ పోయింది కదా అందుకని చెప్పేసి మ్యాక్సిమం బయటే ఉండొచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు వీళ్ళకైతే ఇన్వర్టర్ అయితే ఉండొచ్చు. ఓకే చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి. ఓ మై గాడ్, అరే వీళ్ళకి కూడా కరెంట్ లేదబ్బా. వామ్మో చిమ్మ చీకటి ఉందబ్బా లోపల వచ్చేసరికి. మరి ఇంత డార్కా? నాకు తెలిసినంత వరకు వీళ్ళైతే లోపల ఉండే సమస్య లేదు, ఎందుకంటే దోమలు వచ్చేసరికి చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. దోమలనే కాదు ఉక్క కూడా చాలా అంటే చాలా విపరీతంగా ఉంది. అందుకని చెప్పేసి వీళ్ళైతే మ్యాక్సిమం బయటికే రావచ్చు. బట్ వీళ్ళింట్లో అంతగా దోమలు అయితే ఉండవు అనుకుంటా, ఎందుకంటే మ్యాక్సిమం ఇవన్నీ డోర్స్ అయితే కవర్ చేసే ఉంటాయి కాబట్టి ఏవి రావు. ఓకే మనమైతే ఒకసారి బయటని చూద్దాం ఎక్కడైనా ఉన్నారేంటని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళైతే ఇక్కడే ఉన్నారబ్బా. ఓకే మనకు కూడా కావాల్సింది ఇదే కదా, మొత్తానికి వీళ్ళైతే కనిపించారు, అది చాలు. రే అవెంజర్స్, అవెంజర్స్ రే పాష్గా లెగండ్రా, మీ హెల్ప్ నాకు కావాలి. రే రే మిమ్మల్ని రా, రే థోర్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, రే టోనీ. అరే ఏంటి ఐరన్ మ్యాన్ గడు కాస్త టోనీలా మారిపోయాడు? మేబీ నాకు తెలిసినంత వరకు మొత్తం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కరెంట్ పోవడం వల్ల ఈ విధంగా మారినట్లున్నాడు. ఓకే నో ప్రాబ్లం. రే టోనీ అర్జెంటుగా లెగరా బాబు. రే ఫ్లాష్, హల్క్, స్పైడర్ మ్యాన్. రే లెగండ్రా బాబు, కెప్టెన్. రే ప్లీజ్ రా ఫాస్ట్గా లెగండ్రా, మీకు దండం పెడతాను. అర్జెంటుగా ఒక పెద్ద సమస్య వచ్చింది, మీరు లెగిస్తేనే సాల్వ్ అవుతుంది. రండ్రా మీకు దండం పెడతాను. సింఛన్ గడు కనిపించట్లేదు. ఏంటి సింఛన్ కనిపించట్లేదా? రే అంత కూడా ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా? మేమైతే ఏం పడుకోలేదు కానీ జస్ట్ అలా పడుకుందామని చెప్పేసి వచ్చాం. ఈ టైంలో నువ్వైతే ఏం జోకులు వేయకురా బాబు, నిజం చెప్పు. నిజమేరా బాబు, అబద్ధం చెప్పాల్సిన పని నాకేంటి? నిజంగానే నేనే చెప్తున్నాను. మన సింఛన్ గారిని వచ్చేసరికి దాని పేరు వచ్చేసి ఏంటంటే కమల. ఆ కమల దయ్యం వచ్చేసరికి మన సింఛన్ గారిని అయితే తీసేసుకుంది, ఒక పెద్ద డార్క్ ఏరియాలో అయితే ఉంచేసిందంట. వాడు ఎక్కడున్నాడో వాడికైతే తెలియట్లేదంట. ఆ కమల దయ్యం వచ్చేసరికి నాకైతే కనిపించలేదు కానీ దాని వాయిస్ అయితే వినిపించింది. రండ్రా మిమ్మల్ని అయితే రమ్మని చెప్పేసి అంటుంది, ఎందుకంటే మనందరితో ఐడెన్సీ కాడాలంట. ఒకవేళ అడినట్లయితే వాడిని అయితే వదిలేస్తానని చెప్పేసి అంటుందిరా. ప్లీజ్ రా, మీరైతే లేట్ చేయకుండా ఏ క్వశ్చన్లు అడగకుండా లేట్ చేయకుండా వెళ్దాం పదండ్రా, మన సింఛన్ గడు మనకు కావాలి. ఏం మాట్లాడుతున్నావురా అంత కూడా? దయ్యం మన సింఛన్ గడిని తీసుకెళ్ళిపోవడం ఏంటి, మనతో ఐడెన్సీ కార్డు ఏంటి, రాత్రి రాత్రి ఏమైనా జోకులేస్తున్నావు ఏంటి? ఎల్లరా బాబు, ఈ టైంలో ప్రాంకులు ఇవి అవి చేసుకొని ఇవన్నీ బాగా అలవాటు అయిపోయి చిరాకు వచ్చేసాయి కానీ ఇంకేమైనా ఉంటే ట్రై చేయి. అరే ప్రాంక్ అంటావేంట్రా బాబు, నేను నిజంగానే చెప్తున్నానరా, నీకు దండం పెడతానరా బాబు, ఈ ఒక్కసారికి రండిరా ప్లీజ్. నేను ఇంతలా ఎప్పుడు అడగలేదు కదరా, ఇంతలా అడుగుతున్నానంటే ఖచ్చితంగా మీరు వస్తారనుకుంటే మీరు ప్రాంకులు ఇవి అవి అంటారేంట్రా? రే టోనీ, మన అంతకుడి మాటల్లో పెయిన్ కనబడుతుందిరా, చూడు చాలా అంటే చాలా బాధగా ఉన్నాడు. వాడు చెప్పింది నాకైతే నిజమే అనిపిస్తుందిరా, మనమైతే ఏదో ఒక విధంగా లేట్ చేయకుండా వెళ్ళడం బెటరు, ఎందుకంటే అది నిజమైనట్లయితే చాలా అంటే చాలా బాధపడతాం తర్వాత. అవునరా హల్క్, నాకు కూడా ఇప్పుడిప్పుడు అనిపిస్తుంది చెప్తుంటే. ఇప్పటికొచ్చి నాకైతే వీడి దగ్గర నుంచి ఇంత పెయిన్ఫుల్ గా ఒక్కసారి కూడా వాయిస్ వినిపించలేదు, కానీ ఇదే ఫస్ట్ టైం నాకైతే అనిపిస్తుంది. సరే రా అంత కూడా, నువ్వు నేను కారులో వెళ్ళిపోదాం, వీళ్ళందరూ కలిసి నార్మల్గా పవర్స్ యూజ్ చేసుకొని వచ్చేస్తారు, ఏమంటావు? అవునరా టోనీ, నువ్వు చెప్పిన విధంగా వెళ్ళినట్లయితే చాలా అంటే చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు. రే అవెంజర్స్, మన టోనీ గారు చెప్పిన విధంగా మీరైతే వెళ్ళండి, నేను వాడు వచ్చేసరికి కారులో అయితే వెళ్తాం. ఓకే మొత్తానికి వీళ్ళైతే ఒప్పుకున్నారబ్బా, దానికి మించిన హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదు. ఇప్పుడు లేట్ చేయకుండా వెళ్ళి దాంతో వచ్చేసి హైడెన్సీ కాడడం వరకే. వామ్మో కానీ దాంతో హైడెన్సీకి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఎలా పెడుతుందో ఏంటో, ఏం పెంట ప్లాన్ చేసిందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. దేవుడి దేవుళ్ళ అంత
అంతా సవ్యంగా జరిగిపోయినట్లయితే అంతకు మించిన హ్యాపీ ఇంకోటి ఉండదబ్బా. అరే అంత కూడా, ఒకటి అడుగుతాను చెప్పు. అయినా ఈ కమల దయ్యం ఎవర్రా బాబు? నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఇదే ఫస్ట్ టైం వినడం. అదే కాకుండా మీ దగ్గరికి ఇప్పటికొచ్చి దయ్యాలు కూడా రాలేదు కదరా, అది ఎప్పుడో వచ్చాయి. అదే కాకుండా ఇప్పుడు దయ్యం రావడానికి గల కారణం ఏంటి? ఏమోరా టోనీ, నాకైతే అస్సలు తెలీదు ఈ విధంగా ఎందుకు వచ్చిందో ఏంటో. ఇదే ఫస్ట్ టైం నేనైతే విన్నాం రా పేరు. అదే కాకుండా ఈ దయ్యాలు కానీ ఇవన్నీ వామ్మో ఇవంటేనే నాకు భయం. అదే కాకుండా శవాల దెబ్బల వైపు ఒకప్పుడైతే వెళ్ళడం వల్లే ఆ విధంగా జరిగింది రా బాబు. అందుకని చెప్పేసి అస్సలు మేమైతే వెళ్ళడమే మానేసాం. కానీ ఈ విధంగా ఎందుకు జరిగిందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు రా. పద లేట్ చేయకుండా మనమైతే ఇంటికి వెళ్దాం. అక్కడికి వెళ్తే అది ఏం చెప్తుంది ఏంటో మనమైతే వినాలి. ఓకే మొత్తానికి మనమైతే వచ్చేసాం, కానీ ఇది ఏం చెప్తుంది ఏంటో. ఓకే మన అవెంజర్స్ కూడా వచ్చేసారు. అమ్మయ్యా ఈ మాత్రం స్పీడ్ ఉంటే చాలరా బాబు. దేవుడు దేవుళ్ళు వీళ్ళైతే వచ్చేసారబ్బా. ఇంకా ఎక్కడో ఉంటారని చెప్పేసి నేనైతే అనుకున్నాను, కానీ వీళ్ళైతే చాలా స్పీడ్గానే వచ్చేసారు. అదే కాకుండా వీళ్ళు వచ్చేసి పవర్స్ యూజ్ చేసుకొని వచ్చారు కాబట్టి చాలా అంటే చాలా త్వరగా వచ్చేయచ్చు. ఓకే 1, 2, 3, 4, 5, 6, 7 ఓకే మొత్తం అందరూ కరెక్ట్గా సరిపోయారనమాట. ఓకే ఏ కమల ఎక్కడున్నావు, ఎక్కడున్నావు చెప్పు. మా అవెంజర్స్ అందరినీ తీసుకొచ్చాను, నువ్వు అడిగిన విధంగానే వీళ్ళందరినీ తీసుకొచ్చాను. ఏదో హైడింగ్ సిక్ అని చెప్పేసి అన్నావు కదా, రా హైడింగ్ సిక్ ఆడదాం. ఆ తర్వాత మా సించాన్ గాని మాకు ఇచ్చాయి. శభాస్రా అంత కూడా చాలా అంటే చాలా మంచి పని చేశావు నువ్వు. మీ సించాన్ గాని మీకు ఇచ్చేస్తాను, కానీ ఈ హైడింగ్ సిక్ లో ఒక మతలబ్ ఉంది. ఏంటంటే మీ అందరినీ ఈ చీకటి అయ్యే లోపు కనిపెట్టేశాననుకోండి, మీ అందరినీ నాతో పాటు తీసుకువెళ్ళిపోతా. ఒకవేళ నేను గనక పొద్దున్న వరకు ఎవరినైనా కనిపెట్టలేకపోయినట్లయితే అప్పుడు నేను వదిలేస్తా మీ అందరినీ. వా ఏముందిరా దయ్యం, కానీ ఏంట్రా ఇది దయ్యమా? కామెడీ పీస్లో ఉంది, పైనుంచి అలా పడిపోయింది ఏంట్రా దయ్యమయ్యుడు కూడా. కానీ ఏంటో నాకైతే ఇది చూడడానికి దయ్యంలో అయితే అస్సలు అనిపించట్లేదురా. నిన్నెవరో ఈ విధంగా కావాలని చేస్తున్నారు అనిపిస్తుందిరా అంత కూడా. ఏంట్రా నేను పడిపోతే నీకు నవ్వులాటగా ఉందా? అయిపోయావరా నువ్వు నా చేతుల్లో. అదే కాకుండా నేను దయ్యం కాదంటావా? నేను దయ్యమో కాదో నీకు ఇప్పుడు చూపిస్తా. సించాన్ని ఎలా తీసుకెళ్లారో నిన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళిపోతా. రా రా రా. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? నేను క్లియర్ చేయాలా? వామ్మో మా టోనీని ఎక్కడికి తీసుకెళ్ళావు? ప్లీజ్ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. మేమైతే ఆడతామని చెప్పేసి వచ్చాం కదా, అయినా వాడిని ఎందుకు ఆ విధంగా తీసుకెళ్ళిపోయావు? మరి తీసుకువెళ్ళకుండా ఏం చెయ్యమంటావురా? వాడు వచ్చేసి నేను దయ్యం కాదన్నాడు, నేను దయ్యం అని చూపించా. సరే మీ వాళ్ళిద్దరూ కావాలంటే మీరు ఈ హైడెన్ సిక్ లో నాకు పొద్దున్న వరకు దొరకకుండా ఒక్కరున్నా సరిపోతుంది. ఒకవేళ దొరికినట్లయితే ఇంకా మీ అందరినీ నాతో పాటు తీసుకువెళ్ళిపోతా. వద్దు వద్దు, నీకు దండం పెడతాను. నీకు హైడెన్ సిక్ కదా కావాలి, నీకు నచ్చిన విధంగా మేమైతే ఆడతాం. ప్లీజ్ వాళ్ళని మాత్రం ఏం చేయకు. సరే సరే నేను వాళ్ళని ఏం చెయ్యను, కాకపోతే ఈ హైడెన్ సిక్ లో మీకు ఇంకొక బంపర్ ఆఫర్. మీరు లాస్ సెంటర్స్ లో ఎక్కడ దాగున్నా కూడా మీ ఇష్టం. ఆ తర్వాత నేను మిమ్మల్ని కనిపెడతాను, మీకు నచ్చిన ప్రదేశంలో దాగవచ్చు. అవునా నిజమా? థ్యాంక్ యూ సో మచ్, మంచి బంపర్ ఆఫర్ ఇచ్చావు. ఇప్పుడు చూడు మేము దాగుని ఎలా చూపెడతామో. నువ్వు మమ్మల్ని కనిపెట్టలేవు గాక కనిపెట్టలేవు. రే అవెంజర్స్ చూసారు కదా, మన లాస్ సెంటోస్ లో ఎక్కడైనా దాగవచ్చంట. ఇదే మనకి చాలా అంటే చాలా మంచి అవకాశం. మనమైతే ఎక్కడో దాని మంచి ప్లేస్ దగ్గర దాగొని ఈ కమలాదయానికి పొద్దున వరకు మనమైతే అస్సలు కనబడకూడదు. అందులో ఒక్కరు కనబడకపోయినా కూడా సరిపోతుందంట, అప్పుడు మన వాళ్ళని మనకి తిరిగి అయితే ఇచ్చేస్తుందంట. మీకైతే చాలా అంటే చాలా బాగా గుర్తుందని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా లేట్ చేయకుండా మనమైతే దాగుందాం సరేనా? అది అది నాకు కూడా ఈ విధంగానే కావాలి. మంచి మంచి ప్రదేశాల్లో దాగండి, నేను 500 అంకెలు లెక్క పెట్టేలోపు మీరు దాగోవాలి. 1, 2, 3, 4, 5 వామ్మో రే నెంబర్స్ లెక్క పెట్టడం స్టార్ట్ చేసిందిరా, మనమైతే లేట్ చేయకుండా వెళ్ళి దాగోవాలి. రే లేట్ చేయకుండా ఫాస్ట్ గా దాగుందాం పదండి. నువ్వేం టెన్షన్ పడకరా అంత కూడా, నేను చూసుకుంటాను కదా. నేను దాగునే ప్రదేశం వచ్చేసి ఆ కమలాదయం కాదు కదా, దాని బాబు వచ్చినా కూడా కనిపెట్టలేరు. నేనైతే ఇప్పుడు వెళ్ళి అక్కడ దాగుంటాను. హా ఇప్పుడు ఆ కమలాదయాన్ని వచ్చి కనిపెట్టుకోమను. ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా, ఈ దయ్యం వచ్చేసి మన వాళ్ళని అయితే బంధించిందంట. ఇప్పుడు ఒకవేళ వాళ్ళని మనం తిరిగి తీసుకురావాలనుకున్నట్లయితే ఈ హైడెన్సిక్ లో మనం పొద్దున వరకు ఉండాలంట.
చూద్దాం ఎంతవరకు ఉంటామని చెప్పేసి. ఈ లాస్ సెంటోస్ ఇంత పెద్దగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క కామలాదయం వచ్చేసి మనల్ని అయితే కనిపెట్టలేదు. నేనైతే హామీ ఇస్తున్నాను కదా, ఖచ్చితంగా కనిపెట్టలేదు. హహా, ఇది మనకైతే సరైన ప్రదేశం. ఈ ప్రదేశం దగ్గరికి కామలాదయం కాదు కదా, వాళ్ళ బాబు కాదు కదా, వాళ్ళ అమ్మ కూడా ఎవరు రాలేరు. హా, నేనైతే పొద్దున వరకు కనబడనని నాకైతే ఒక మంచి గట్టి నమ్మకం ఉంది. మనమైతే మంచి ప్రదేశంలో అయితే దాగుండిపోయామంతే, ఇక్కడికి రావడం అసాధ్యం. లాస్ సెంటోస్ లో హైడ్ అండ్ సీక్ అంట, ఇంటి దగ్గర కూడా కాదు, లాస్ సెంటోస్ మొత్తంలో ఎక్కడైనా దాగవచ్చంట. ఎంత మంచి బంపర్ ఆఫర్ ఇస్తే లాస్ సెంటోస్ ఏం కర్మ, ఎక్కడైనా వెళ్ళి దాగవచ్చు. ఆ కమలాదయం కాదు కదా, ఎవరు వచ్చినా కూడా మనల్ని అయితే కనిపెట్టలేరు. ఇప్పుడు చూద్దాం, అది మనకైతే మంచి ప్రదేశం దొరికేసింది. మనం ఇప్పుడు ట్రీట్మెంట్ చేసుకునే ప్రదేశం ఉంది కదా, ఇక్కడే దాగుందాం. ఏ కమలాదయమా, నువ్వు వచ్చి నమ్మల్ని కనిపెట్టడం అసాధ్యం. నువ్వు అసాధ్యాన్ని సుసాధ్యం చేద్దామనుకున్నా కూడా అది నీ వల్ల కాదు. ఎందుకంటే ఈ ఫ్లాష్ గార్డ్ దాగున్న ప్రదేశం కనిపెట్టడం ఇంపాసిబుల్. హే, చెప్పాను కదా ఇంపాసిబుల్. కానీ ఈ ప్లేస్ వచ్చేసరికి కొంచెం ఓకే, ఇది బాగానే ఉందనిపిస్తుంది నాకైతే. సూపర్, సెట్ అయిపోయింది. ఓకే, ఈ ప్లేస్ వచ్చేసి నాకైతే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సూపర్గా ఉంది. ఈ పైన దాగున్నట్లయితే ఆ కమలాదయం అయితే ఖచ్చితంగా కనిపెట్టలేదు. నేను 100% డ్యామ్ షోర్గా చెప్తున్నాను, ఆ కమలాదయం అయితే ఖచ్చితంగా కనిపెట్టలేదు. అరే ఏంటిది, అరే తోర్ ఇక్కడేం చేస్తున్నావు రా బాబు, నేను ఇక్కడ దాగుందామని చెప్పేసి వస్తే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? రే, అది అడగాల్సిందే నేను, నువ్వు కాదు. నేను ఇక్కడ దాగుందామని చెప్పేసి వచ్చాను. అరే రే, నేను కూడా ఇక్కడ దాగుందామని చెప్పేసి వచ్చాను, కానీ నువ్వు ఇక్కడ దాగున్నావా? సరే సరే, నేను వెళ్తానులే. కానీ నేను కూడా ఇక్కడికి వచ్చానంటే ఆ కమలాదయం కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా సీక్రెట్ అనే చెప్పుకోవచ్చులే. ఓకే, నేనైతే ఇంకొక మంచి ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తాను. బట్ ఎక్కడికి వెళ్దాం, నాకు తెలిసినంత వరకు ఆ ప్లేస్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనిపిస్తుంది. అదేంటో నాకైతే బాగా తెలుసు, ఆ ప్లేస్ వచ్చేసరికి సూదిగా ఉంటుంది. దాని మీద కనుక కూర్చున్నామంటే ఆ కమలాదయానికి అయితే అసలు కనబడి కూడా కనబడాం. ఓకే, మనమైతే కొంచెం జాగ్రత్తగా మెల్లగా వెళ్దాం. ఓకే, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్లేస్ దగ్గర వచ్చేసి అన్ని నార్మల్ బిల్డింగ్సే ఉన్నాయి. లోపలికి వెళ్దామన్నా కూడా ఎక్కడ పర్ఫెక్ట్గా లేదు. మనమైతే తొందరగా వెళ్ళాలి. ఆ కమలాదయం వచ్చేసరికి అంకెలు లెక్కబెట్టేలో పోయి మనమైతే వెళ్ళిపోవాలి. ఓకే, నేను అనుకున్న ప్లేస్ అయితే వచ్చేసింది. ఇక్కడే ఎగ్జాక్ట్గా నేనైతే దాగుందాం అనుకుంటున్నాను. ఓకే ఓకే, దీనిపైన దాగుందాం. సూపర్, టెడే టెడేడే, ఈ పైన అయితే దాగుందాం. పర్ఫెక్ట్గా ఉంటుంది. సూపర్, ఇంకొంచెం పర్ఫెక్ట్గా వెళ్ళలేకపోతున్నామే. ఓకే డన్, మనమైతే ఇంకొంచెం పైకి అయితే వెళ్ళాలన్నమాట. ఈ సూదిగా కనబడుతుంది కదా, దాని మీద అయితే మనం కూర్చున్నాం అనుకోండి, మ్యాక్సిమం ఆ కమలాదయం అయితే మనల్ని కనిపెట్టలేదు. పర్ఫెక్ట్గా కూర్చున్న, అరే మళ్ళీ తప్పిపోయింది, జారిపోతేనే చాలా అంటే చాలా ఇబ్బంది. ఓకే పర్ఫెక్ట్, ఇప్పుడు రామ్మ కమలమ్మ నన్ను కనిపెట్టలేవు కూడా. చూస్తావు కదా ఈ స్పైడర్ మ్యాన్ దెబ్బ, నువ్వు అంటావు అబ్బా ఈరోజు పొద్దున వరకు నన్ను కనిపెట్టలేవు చూస్తూ ఉండి. అరే మళ్ళీ జారిపోయానే, ఇంకొంచెం పర్ఫెక్ట్గా మనమైతే ఎక్కాలి. ఓకే, ఇది పర్ఫెక్ట్గా అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు రా అమ్మ కమలమ్మ, నన్ను కనిపెట్టుకో అమ్మ నువ్వు. హా, నన్ను కనిపెట్టడం ఇంపాసిబుల్. ఎక్కడ దాగువాలబ్బా, నా పర్సనాలిటీకి ఒక మంచి ప్లేసే దొరకట్లేదే. ఎక్కడ దాగుందామన్నా కూడా నేనైతే ఇరుక్కుపోతున్నాను. ఇంత దారుణంగా ఇంత మజిలో ఉండడం వల్ల నేనైతే దాగడానికి మంచి ప్లేస్ కూడా లేదు. ఓకే, నేను అనుకున్న ప్లేస్ దగ్గరికే వచ్చాను. ఈ గుహలోకి వెళ్ళామంటే ఆ యొక్క కమల నన్ను కనిపెట్టడం ఇంపాసిబుల్. అది ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది. ఈ ప్లేస్లో అయితే కమల అయితే ఖచ్చితంగా కనిపెట్టలేదు. ఇక్కడ దాగుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ అది అటు నుంచి వచ్చినట్లయితే నన్ను చూసేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ పర్ఫెక్టా, హా ఇక్కడ దాగుందాం. ఇక్కడ చేతిలో కాళ్ళు పెట్టి పర్ఫెక్ట్గా మనమైతే దాగవచ్చు. ఇప్పుడు రాయే కమల, నన్ను ఇప్పుడు పట్టుకోవడం నీ వల్ల కాదు, ఎందుకంటే నేను వచ్చేసి ఎక్కడ దాగున్నాను చూసావు కదా, ఒక పెద్ద రాయి వెనక దాగున్నాను, అది కూడా పెద్ద గుహ. నన్ను కనిపెట్టలేవు కాక కనిపెట్టలేవు. ఓకే, ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి చాలా బాగుంది చూడటానికి. హా, ఇది పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడ మనమైతే దాగున్నామంటే ఆ కమలాదయం అయితే మనల్ని కనిపెట్టలేదు. ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఈ ప్లేస్ దగ్గరికి ఆ కమల వచ్చి మనల్ని కనిపెట్టడం ఇంపాసిబుల్. ఎందుకంటే లాస్ సెంటోస్లో వచ్చేసి చాలా అంటే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి కదా, అక్కడే మ్యాక్సిమం అందరం దాగుంటామని అనుకుంటుంది. బట్
ఇక్కడ వచ్చేసి దాగుంటామని అసలు ఎక్స్పెక్ట్ చేయదు అనుకుంటా, కానీ అది దయ్యం కాబట్టి మనల్ని కనిపెట్టే అవకాశం ఉంటుంది. అందుకే నేనైతే ఒక మంచి ఉపాయం ఆలోచించా, బట్ లోపలికి వెళ్ళలేకపోతున్నామే, పైకి వెళ్ళినట్లయితే పర్ఫెక్ట్ అయిపోతుంది. ఓకే ఇప్పుడు పర్ఫెక్ట్, మనమైతే ల్యాండ్ అయిపోదాం. ఇప్పుడు నాకు వచ్చిన ఉపాయం ఏంటంటే మనం తిన్నగా పడుకుండిపోవడమే. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు రాయే కమల, మమ్మల్ని కనిపెట్టడం నీ వల్ల కాదు, ఇప్పుడు ఎలా పడుకున్నాడని చూసావు కదా, ఇప్పుడు నన్ను వచ్చి కనిపెట్టాలంటే నీ తరం కూడా కాదు. రే కెప్టెన్ అమెరికా, చూసావు కదా ఈ ప్లేస్ దగ్గర ఆ కమల దయ్యం రావడం ఇంపాసిబుల్ రా, ఎందుకంటే ఈ గుహ వచ్చేసరికి చాలా అంటే చాలా మూలలు ఉంటుంది. అందుకని చెప్పేసి ఆ దయ్యం అయితే రాలేదు. మనమైతే పొద్దున్న వరకు ఎలా అయినా ఇక్కడైతే దాగోవాలిరా. అది పొద్దున్న వరకు రాలేకపోయిందంటే మనం ఇంకా మన శించాన్ని అలానే టోనీని అయితే మనం కాపాడుకోవచ్చు, వాళ్ళు మనకి తిరిగి వచ్చేస్తారంతే. కానీ మనమైతే దానికి కనబడకుండా దాగోవాలంతే, అంతకుమించి ఇంకా చేయాల్సింది ఏం లేదు. ఖచ్చితంగా మనమైతే కనబడకూడదు, సరేనా? నువ్వు కూడా ఈ సైడ్కి వచ్చి దాగు. దాగోండి రా, దాగోండి, వచ్చేస్తున్నాను రా. ఈ కమల దయ్యాన్ని ఎక్కడ దాగున్నా వదిలి పెట్టను. రే స్పైడర్ మ్యాన్, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, నాకు తెలుసు దొరికిపోయావరా నువ్వు. నువ్వు ఏదో మంచి ప్లేస్లో దాగున్నాను అనుకున్నావు కానీ నాకు దొరికేసావు నువ్వు. ఇప్పుడు నిన్ను కూడా సించాన్ గడల దగ్గరికి తీసుకువెళ్ళిపోతాను రా. అరే ఏంటిది, ఇది ఇంపాసిబుల్. నన్ను ఎలా కనిపెట్టావు నువ్వు, ఇంత త్వరగా ఎలా కనిపెట్టావు? ప్లీజ్ నన్నే చేయకు, నీకు దండం పెడతాను. ఇంత త్వరగా ఎలా కనిపెట్టావు? ఓ నో, ప్లీజ్ నన్నే చేయకు. ఓ నో నో నో. అంత ఓపెన్ ప్లేస్లో ఉంటే కనిపెట్టలేననుకున్నావా? అదీ కాకుండా నేను మీలా సామాన మానవుణ్ణి కాదు, నేను దయ్యాన్ని. ఇప్పుడు వెళ్ళు, సించాన గడల దగ్గరికి నిన్ను కూడా తీసుకువెళ్ళిపోయా. మొత్తం ముగ్గురిని నా దగ్గర ఉంచుకున్నా, కానీ ఏ మాటకా మాట, వీళ్ళందరూ నా హైడెన్సీకి ఒక డ్రీమ్ కాబట్టి దీన్ని వీళ్ళందరూ ఫుల్ఫిల్ చేస్తున్నారు. అందుకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ప్లాస్ నువ్వేరా నాన్న, నీ దగ్గరికే వస్తున్నా, వెయిట్ చేస్తూ ఉండు. అరే ప్లాస్గా, వచ్చేసాను రా, వచ్చేసాను. నువ్వు ఇక్కడ దాగున్నావని నాకు తెలియదు అనుకుంటున్నావా? అయిపోయావు. పాపం వీడు అరడానికి ఛాన్స్ కూడా ఇవ్వకుండా మింగేశా. బాబు బాజీరా, నాయన తోరా వస్తున్నా. నువ్వు కూడా నా చేతుల్లో అయిపోయావు. అక్కడ ఉంటే నేను చూడననుకున్నావా, చూడలేననుకున్నావా? అయిపోయావరా నువ్వు, నిన్ను కూడా నాతో పాటు తీసుకు వెళ్ళిపోతా. ఓ షిట్, ఎలా కనిపెట్టేశావు? ఇక్కడ ఉన్నట్లు ఎలా తెలిసింది? ఓ నో, ఎలా కనిపెట్టానంటావేంట్రా? నేను దయ్యాన్ని, మామూలు సామాన్య మానవుని కాదు. అర్థమవుతుందా? ఎక్కడ పడ్డాడు వీడు? ఇక్కడే ఉన్నావా? అయిపోయావు, అయిపోయావు. న్యం న్యం న్యం. ఇంకా మొత్తం నలుగురు మాత్రమే ఉన్నారు. వస్తున్నాను రా, మిమ్మల్ని కూడా వచ్చి పట్టుకుంటా. వచ్చేసా, వచ్చేసా. రే సూపర్ మ్యాన్, నువ్వు ఇక్కడ ఉంటే కనిపెట్టలేను అనుకున్నావా? నేను దయ్యాన్ని రా, సామాన్య మానవుల్ని కాదు, తెలిసిందే కదా. మొత్తానికి వీడు అయిపోయాడు, కానీ వీడిని మాయం చేసి నా స్వాధీనం చేసుకోవాలి. వస్తున్నా, నా స్వాధీనం చేసుకుంటా. ఇంకొక ముగ్గురు మాత్రమే ఉన్నారు. పొద్దున్నయ్యేలోపు వీళ్ళని కనిపెట్టాలి, లేకపోతే వామ్మో మామ్మో నా దగ్గర ఉన్న అవెంజర్స్ అందరినీ వాళ్ళకి ఇచ్చేయాల్సి వస్తుంది. ఆ విధంగా అస్సలు జరగకూడదు. ఖచ్చితంగా నేనైతే ఎలా అయినా అందరినీ ఇప్పుడు కనిపెట్టేయాలి. మొత్తానికి వీళ్ళైతే అయిపోయారు. ఇంకొక ఇద్దరు మాత్రమే ఉన్నారు, సారీ ముగ్గురు మాత్రమే ఉన్నారు. వస్తున్నాను రా, వస్తున్నాను. నెక్స్ట్ ఎవరు? బండ సహోదరుడు. వస్తున్నాను రా బండోడా. వచ్చేసా, వచ్చేసా. బండోడా, నువ్వు ఎక్కడ ఉన్నావని నాకు తెలుసు, ఎవరెవరు ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు. ఎందుక
ఎందుకంటే అది అప్పుడే చెప్పను, తర్వాత చెబుతాను. చాలా అంటే చాలా పెద్ద సీక్రెట్. ఎందుకంటే వద్దు, తర్వాత చెబుతా. ఇప్పుడు వచ్చేసి ఈ పండోని నేను తీసుకు వెళ్ళిపోవాలి. వీడి ఎక్కడున్నాడో నాకు తెలుసు. వస్తున్నా వస్తున్నా. ఎక్కడరా పండోడా, లోపల ఉన్నావు కదా నువ్వు, ఆ రాయి వెనక అతను ఉన్నావు కదా, చూసారా, నిన్ను చూసా, ఇక్కడే కదా నువ్వు ఉన్నది. వస్తున్నా లోపలికి, వస్తున్నా, ఆగు, నేను లోపలికి వస్తున్నా. పైన ఉన్నావా నువ్వు? ఓకే, రే బండడా ఇటు చూడరా రే. అరే నేను పైకి వెళ్ళలేకపోతున్నానే. హా ఇది రే బండడా, రే హల్క్, చూడరా ఇటు, అయిపోయావు నువ్వు. పాపం వీడు కూడా అయిపోయాడు. ఏంటి మీ అందరికీ ఒక అనుమానం వస్తుందా, వీళ్ళందరినీ నేను ఎలా కనిపెడుతున్నానని చెప్పేసి? అదంతా తెలుసుకోవాలంటే మీకు తర్వాతే చెబుతా, వీళ్ళందరినీ బంధించిన తర్వాత. అరే రే పొద్దున్న అయిపోయింది, ఇలా జరగడానికి వీల్లేదు. ఇలా జరగడానికి వీల్లేదు. ఇంత త్వరగా పొద్దున్నవుతుంది అనుకోలేదే. అరే రే మీరే గెలిచారు, అంత కూడా కెప్టెన్ అమెరికా. ఇద్దరు వచ్చేయండి. ఓ, అరే ఏంటిది, ఇక్కడికెలా వచ్చేసాం? ఓ మై గాడ్, అరే పొద్దున్న అయిపోయింది, అలానే మన కమలా అక్క కూడా ఇక్కడే ఉంది. ఓయ్ కమలా, చూసావా పొద్దున్న అయిపోయింది అయినా కూడా మమ్మల్ని నువ్వు కనిపెట్టలేకపోయావు. పొద్దు పొద్దున్న వచ్చేసి మమ్మల్ని తీసుకొచ్చావు, అంటే మేమే గెలిచినట్లు కదా. చూసావా నీకు కనబడకుండా ఇలా దాగున్నామో. అవునవును, చాలా బాగా దాగున్నారు. కానీ మీరు ఇక్కడ దాగున్నారని కూడా నాకు తెలుసు, కానీ నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఏంటి మేమిద్దరం దాగున్నట్లు నీకు తెలుసా? అదేలా సాధ్యం? అరే మేము దాగునున్నాం కదా, అది కాకుండా లాస్ సెంటోస్ ఇంత పెద్దది, ఈ ప్లేసుల్లో మేము దాగున్నట్లు ఎలా నీకు కనిపిస్తుంది? నాకు అర్థం కాగడుగుతున్నాను, నువ్వు ఎంత దయ్యమైనా కూడా నువ్వు మమ్మల్ని కనిపెట్టలేవు కదా, ఎలా కనిపించావు నాకు అర్థం కాగడుగుతున్నాను. సరే కానీ మా మిగతా అవెంజర్స్ ఎక్కడున్నారు, వాళ్ళనే కనిపెట్టావా నువ్వు? వాళ్ళని కనిపెట్టే మీ దగ్గరికి వచ్చేసరికి లేట్ అయింది. కానీ నువ్వు ఇందాకలు అడిగావు కదా నేను మిమ్మల్ని ఎలా కనిపెట్టానని చెప్పేసి, అది ఎలా అంటే నాకు ఒక మంచి శక్తి ఉంది. ఆ శక్తి ఏంటంటే ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడినా వాళ్ళ మాటలు వినాలనుకున్నా కూడా నేను చాలా అంటే చాలా ఈజీగా వినగలను. అందుకని చెప్పి మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో, ఎక్కడెక్కడ దాగుంటున్నారో మీరందరూ ఆ మాటలు మాట్లాడేసరికి నాకు వినబడ్డాయి. అప్పుడు నేను ఆ ప్లేస్లకి వచ్చేసాను. అందరూ ఈ విధంగా దొరికేశారు. అవునా, ఆ విధంగా కనిపెట్టావా? వామ్మో, సరే సరే ఏదో ఒకటి మా వాళ్ళనైతే ఇప్పుడు మాకు తిరిగి ఇవ్వాలి, ఎందుకంటే మేము వచ్చేసరికి నీకు కనబడలేదు కదా. పొద్దున్న అయిపోయేసరికి నువ్వేదో మమ్మల్ని కనిపెట్టావు, రాత్రి రాత్రి కనిపెట్టినట్లయితే మమ్మల్ని నువ్వు తీసుకెళ్లేదానివి. కానీ ఇంకా పొద్దున్న అయిపోయిన తర్వాత కనిపెట్టావు కాబట్టి ఇప్పుడు మా వాళ్ళని మాకు తిరిగి ఇచ్చాయి. సరే సరే మీ వాళ్ళని మీకు ఇచ్చేస్తా, నేనేం మోసం చెయ్యను, నేను అటువంటి దాన్ని కాదు. ఇదిగో తీసుకో, మీ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మీ సింఛాన్, మీ టోనీ, మీ హల్క్, మీ స్పైడర్ మ్యాన్, మీ ఫ్లాష్, మీ సూపర్ మ్యాన్, మీ థోర్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఓరి దేవుడా, రే సింఛాన్, టోనీ, వామ్మో, మా వాళ్ళని మాకు తిరిగి తీసుకొని ఇచ్చేసావా? ఓ మై గాడ్, మొత్తానికి మా వాళ్ళు మా దగ్గరికి వచ్చేసారు. రే సింఛాన్, నిన్ను ఈ విధంగా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందిరా. వామ్మో, ఒక్క రాత్రి ఎంత భయం వేసింది, కానీ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఏ కమలా, అయినా ఎందుకు ఈ విధంగా చేసావు నాకు అర్థం కాగడుగుతున్నాను. జస్ట్ హైడ్ అండ్ సీక్ ఆడడం ఎందుకు, మా వాళ్ళని మళ్ళీ తిరిగి ఇవ్వడం ఎందుకు నాకు అర్థం కాగడుగుతున్నాను. నువ్వు వచ్చింది అసలు ఏ రీజన్కి వచ్చావు నాకు అర్థం కాగడుగుతున్నాను. నువ్వు దయ్యం అయ్యండి, మా వాళ్ళని ఏం చేయకుండా జస్ట్ నీ దగ్గర దాచుకొని హైడ్ అండ్ సీక్ అయిపోయిన తర్వాత ఎందుకు ఇచ్చేసావు నాకైతే అసలు అర్థం కావట్లా. ఎందుకంటే నాకు ఈ హైడ్ అండ్ సీక్ వచ్చేసి చాలా అంటే చాలా ఇష్టం. ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా నేను ఎందుకు ఆడుతున్నానంటే నాకు ఇది ప్రాణం. కానీ అకస్మాత్తుగా చాలా అంటే చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది, చాలా అంటే చాలా దారుణం జరిగిపోయింది. ఏంటి దారుణం జరిగిందా, ఏ దారుణం జరిగింది అసలు?
అదే కాకుండా నీ మాటలు వింటుంటే చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఏం జరిగింది నీకు? నాకు అర్థం కాగలుగుతున్నాను. హైడ్ అండ్ సీక్ అంటే అంత పిచ్చేందుకు నాకు అర్థం కాగలుగుతున్నాను. అది చాలా అంటే చాలా పెద్ద కథ. నన్ను చాలా మంది కలిపి చంపేశారు. అసలు ఏం జరిగిందంటే. ఏంటి, చంపేశారా? చంపడం ఏంటి అసలు? అయినా ఎవరు చంపారు నాకు అర్థం కాకడుగుతున్నాను. ఓకే ఓకే, ఇక్కడైతే అస్సలు చెప్పుకో. మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయి మొత్తం మాట్లాడుకుందాం. ఇక్కడ మాట్లాడుకున్నా కూడా మనకైతే అంత పూర్తిగా ఎక్కదు. ఇంటి దగ్గరికి వెళ్ళి పూర్తిగా మొత్తం నీకేం జరిగిందో అంతా క్లియర్గా చెప్పు నాకు, సరేనా? ఓకే ఫ్రెండ్స్, మీరైతే చూసారు కదా మన కమలాకి వచ్చేసరికి చాలా అంటే చాలా మంది కలిపి చంపేశారంట. అది ఎవరు చంపారు ఏంటో మనకు కూడా తెలీదు పాపం. అందుకే ఈ విధంగా దయ్యమైంది అనుకుంటా. అదే కాకుండా హైడ్ అండ్ సీక్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అంట. ఈ సమయంలోనే ఎవరో చంపేశారంట. బట్ ఎవరు చంపారు ఏంటో మనమైతే వదిలిపెట్టకూడదు ఫ్రెండ్స్. కానీ ముందుగా వచ్చేసి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అంతా కనుక్కుందాం. కనుక్కున్న తర్వాత మనమైతే రంగంలోకి దిగుదాం. అంతవరకు మీరైతే వెయిట్ చేస్తూ ఉండండి, సరేనా?